పెట్టుకో
మీ స్వంత ప్రయోజనం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్యమానికి ఉపసంహరించి సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసినాను. నువ్వు రాజకీయాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నావు, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఉపయోగించుకున్నావు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజల సెంటిమెంట్ నువ్వు ఉపయోగించుకున్నది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మరి తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఒక్కటి చెయ్యాలని చెప్పి ఒకవేళ ఒంటరిగా నేను టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని పోతే ఒంటరిగా పోతే ఈ ప్రజలు మమ్మల్ని నమ్మరు, మమ్మల్ని నమ్మరు, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మరు అని చెప్పి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం కాదా? అందుకోసమని ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ పాటు పెట్టితే నువ్వు రేపు అధికారానికి మేము రావాలనే ఆలోచనతో నువ్వు పాటు పెట్టుకున్నావు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పెట్టినటువంటి పాటు కాదు. ఎందుకంటే నిన్ను తెలంగాణలో పాటు పెట్టుకొని ఉపయోగించాను. మరి ఒకసారి రాజీనామా చేసినట్టు నేను తెలంగాణ వచ్చాక నేను పోటీ చేయాలని అని చెప్పలేదు. మరి అందులో రాజీనామా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేసినప్పుడు మళ్ళీ పోటీ చేసిందని మేము అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసమే కదా రాజీనామా చేసింది. రాజీనామా చేసినప్పుడు మళ్ళీ పోటీ చేయాలి, నేను పోటీ చేయను. రాష్ట్రం వచ్చిన తర్వాత పోటీ చేస్తామని ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు సిద్ధశుద్ధి లేదన్నట్టు కదా, సిద్ధశుద్ధి లేదన్నట్టు కదా. నువ్వు అన్య స్థాయి బట్టి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని చూశావు. నీ అన్ని లేదో పెట్టుబడి వస్తుంది విద్యార్థులందరికీ యువతందరికీ నీవు కూడా పెట్టుబడి వస్తుంది చావండి చెప్పాలి కానీ నీ కుటుంబంలో మాత్రం ఒక్కరికి నేను మాస్టర్ కాదా? ఏంటి తెలంగాణ రాష్ట్రం కోసం నేను త్యాగం చేసినాము, నా కేసీఆర్ ఏమంటే వచ్చింది యువన కోసం తెలంగాణ యువన కోసము నూటికి 99% ఉన్న ప్రజల సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని నువ్వు అధికారంలోకి రావడం జరిగింది. ఈ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని నువ్వు ఉద్యమంలో పాల్గొన్నట్టు యాక్షన్ చేశావు. నీవు కోరమ రామరెడ్డి పొలిటికల్ కేసుగా పెట్టుకున్నావు. ఈ వాస్తవం కాదా? ఆనాడు పొలిటికల్ కేసు ఎవరి కంట్రోల్లో ఉన్నది? ఆనాడు పొలిటికల్ కేసు ఎవరి కంట్రోల్లో ఉన్నది? కాంగ్రెస్ పార్టీ నిన్నారు, తెలుగుదేశం సిపిఐ సిపిఐ నిన్నారు. అంటే మేము ఏమున్నా రాజకీయాల కోసమే ఈ తెలంగాణ ప్రజలు ఉపయోగించుకున్నారు, ఈ సెంటిమెంట్ ఉపయోగించుకున్న విషయం ఇది వాస్తవం. కానీ తెలంగాణ కోసం మేము త్యాగం చేసిన అంటే తెలంగాణ కోసం సూటిగా ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడిషనల్ వర్క్ అంతగా సూటిగా మేము అనుకుంటున్నాం. ఓకే, తెలంగాణ కోసం ఉద్యమం చేశాడు, తెలంగాణ కోసం ప్రాణమెట్టి పొరుగు చనిపోయిందా, బిడ్డ చనిపోయిందా, లేకపోతే ఇంకెవరైనా పెట్రోల్ కూడా చనిపోయిందా, ఇంక మీరెవరైనా చనిపోయిందా, కానీ ఎవరైనా జైల్లో ఉంది వచ్చారా? మరి లేదా త్యాగం పేరు త్యాగం పేరు పోయి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేదాక 2019 దాకా పోటీ చేయకుండా ఉన్నారా? త్యాగం పేరు పోయి జైల్లో ఉన్నారా? పోయి లాఠి దెబ్బలు తిన్నారా? త్యాగం పేరు తెలంగాణ కోసం త్యాగం పేరు అంటే బహిరంగ సభలు తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభలు తెలంగాణ సెంటిమెంట్ మీద ఆంధ్ర వాళ్ళని పిలిచి కోట్ల రూపాయలు వసూలు చేసి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ 10 జిల్లాల్లో బహిరంగ సభలు పెడితే ఉద్యమం చేసినట్ట ఉద్యమం చేసి మీ పార్టీ బలోపేతం కోసం బహిరంగ సభలు పెట్టుకున్నారు, పార్టీని దూరం తీసుకోవడం కోసం బహిరంగ సభలు పెట్టుకున్నారు, అధిక రాజకీయ అధికారం కోసం బహిరంగ సభ నెట్టుకున్నావు. మరి ఏమైంది ఏమైంది తెలంగాణ కోసం తెలంగాణ నువ్వు తెలంగాణ ఇంకో ప్రశ్న ఏమయ్యా తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు ఎన్నడన్నా 2009 నుంచి 2014 దాకా ఎన్నడన్నా ప్రాణం ఎత్తిపోయి ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ప్రాణం ఎంత
నీవు ఆనాడు కూడా తెలంగాణ సెంటిమెంట్ మీదనే కేంద్ర మంత్రి అయ్యావు, ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ మీదనే నీ అదుపు మంత్రి అయ్యావు, తెలంగాణ సెంటిమెంట్ మీదనే నువ్వు కేంద్ర మంత్రి అయ్యావు. నీ వాస్తవం కాదా? ఏంటి ధ్యానం ఏంటి? ఒకవేళ ధ్యానం చేసినామంటే కేంద్ర మంత్రి ఎందుకు ఇస్తున్నావు? యూపీఐ ప్రభుత్వంలో ధ్యానం చేసినామంటే అంటే ఇది కాదు నీ లక్ష్యం. నీ లక్ష్యం వేరే. ఈ రాష్ట్రం మొత్తంలో, ఈ ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో రెడ్డి కమ్మలు పరిపాలిస్తున్నారు. నేనెందుకు పరిపాలించకూడదు అని ఏకైక లక్ష్యం పెట్టుకుని నువ్వు పాటు పెట్టుకున్నావు. ఆ లక్ష్యం పోతే నీ ఇందుకు పోయినావు తప్ప ఈ తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ పాదముల కోసం కానీ నువ్వు పాటు పెట్టుకున్నాను కాదు. రాజకీయ అధికారం కోసం పెట్టుకున్నావు, ఇది వాస్తవం. రెండవది, 2014లో పార్లమెంట్ లో బిల్లు పెట్టుకున్నారు. 2014లో సోనియా గాంధీ గారు మొత్తం ఆంధ్ర వాళ్ళకు అభినయిస్తాయి, ఆంధ్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కథమైన పర్వాలేదని నిన్నేం తీసుకొని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఉండకుండా పర్వాలేదని నిన్నేం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలు నేను నెరవేర్చాలి, తెలంగాణ విద్యార్థులు ప్రజలు ప్రజాసంఘాలు ఉద్యమాకాల కలవన్న కలం నేను నెరవేర్చాలి, తెలంగాణ 54 కోట్ల మంది ప్రజలకు నేను ఖచ్చితంగా న్యాయం చేయవలసిందని చెప్పి అని కఠినమైన నిర్ణయం తీసుకొని నువ్వు ఆ బిల్లు పెట్టేవాడు లేవు. నువ్వు ఎంపీ, పార్లమెంట్ మెంబర్ నువ్వు. నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెడితే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతున్నప్పుడే నీకు లేవు. నీకు తెలంగాణకు సంబంధం ఏదయ్యా? నీకు తెలంగాణకు సంబంధం ఏదైనా అనుకుంటున్నా? పార్లమెంట్ లో ఏం జరుగుతుందో తెలు. నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యి తెలంగాణ కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టింది కదా, నేను పార్లమెంట్ లో ఉండాలని ఎందుకు పోలేదని నేను అనుకుంటున్నా. ఇది తెలంగాణ మీద చిత్రశుద్ధి ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారా? ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం ఇక్కడ ఎవరుందో ఆంధ్ర వాళ్ళు చెప్పిందను ద్వారా నీళ్ళన్నారు, నిధులన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఏమైంది? దానికి ముఖ్యమంత్రి అన్నారు. ఏమైనా కేటీఆర్ బాగా రోజు ప్రెస్ మీట్లో బాగా మాట్లాడాలని చెప్తున్నా? ఏమైనా మీ అయ్యా మాట్లాడారు, నువ్వు మాట్లాడావు, మీ బావ మాట్లాడారు, ఏమైనా అందరికీ మోసం చేస్తుంది 45 లక్షలు? ఏమైనా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిరా? దళితులు ముఖ్యమంత్రి అన్నారు. ఇచ్చిరా? దళిత బంధాలు ఇచ్చావో? బీసీ బంధాలు ఇచ్చావో? ఏదో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇంకోటి లేదు. ఇంకోటి మాట్లాడే ముందు మనమేం చేశాము, మనమేం చేశాము? నువ్వు ఎంతమందిని మోసం చేసావు తెలుసా? బీసీలో బంధిస్తానని చెప్పి, బీసీలో బంధిస్తానని చెప్పి బీసీలను అందరినీ మోసం చేశావు. 60% మోసం చేశావు. అదేవిధంగా దళిత బంధిస్తాను, దళితులను మోసం చేశావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, దళితులు ముఖ్యమంత్రి మోసం చేశావు. 3 ఎకరాల భూమిస్తాను మోసం చేశావు. నీళ్ళు ఇస్తాను మోసం చేశావు. ఉద్యోగాలు ఇస్తాను మోసం చేశావు. నీళ్ళు ఇస్తాను మాత్రము నీళ్లు అట్టిస్తాను అట్టిస్తాడు అదేశాలు. నీళ్ల కోసము పాపం కాళేశ్వరు ప్రాజెక్టు కట్టాడు. కాళేశ్వరు నీళ్ళిస్తా తెలంగాణ ప్రజలకు నీళ్ళిస్తారని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఎన్ని మోసమయ్యా? కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 130,000 కోట్లు దాని మొత్తం నిర్మాణం అంతా 42,400,000 అటువంటి 32,000 కోట్లు పెంచి మొత్తం తెలంగాణ యావత్ రైతాంగాన్ని మోసం చేసి దాంట్లోనే 70,000 కోట్లను కోరుకున్నామంటే పోయిందంతా ఇలా నీళ్ళు ఇస్తాను. ఆ నాడు నీళ్ళు ఇస్తానని దీనికోసమేనా? మల్లన్న సాగర్ బొమ్మలను, మల్లన్న సాగర్ బొమ్మలను, కొండ పోసిన బొమ్మలను, ఆ భూములు అరిసిన 100 ఎకరాలు ఆ యొక్క ప్రాజెక్ట్ పేరు మీద మల్లన్న సాగర్ కొండ పోసమ్మ ఈ భూములన్నింటినీ కూడా సమకూర్చి 100 ఎకరాల భూమి హరీశ్రావు మోసం చేశాడు, కబ్జా పెట్టాడు. ఆయన వినాంతులను చేయించుకున్నాడు.
ఏమైందా? ఈ అభివృద్ధి తెలంగాణ నుంచి నీళ్ళు నిధులు అదే డిజేనా? నిధులు నిధి లేదు, నిధులు ఏమైనాయి? దీనికి జవాబు చెప్పండి, నిధులు ఏమైనాయి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిధులు ఏమైనాయి? నీళ్ళు ఏమైనాయి? నీళ్ళ పేరు మీద నీళ్ళ పేరు మీద వేల కోట్లు దోపిడీ చేసింది వాస్తవంగా వంద దశాల పేరు మీద వేల కోట్లు మోసం చేసింది వాస్తవంగా వంద దశాల భూములను బిలాల్ పేరు మీద వేసుకున్న ప్రాజెక్ట్ పేరు మీద భూములు తీసుకొని ఆ భూములను మీరు బిలాల్ పేరు మీద వేసుకున్నది వాస్తవంగా ఏమైంది తెలంగాణ ప్రజలకు? ఆంధ్రుల కన్నా నూటికి 100% ఆంధ్రులను 100% మోసం చేయలేదు. ఆంధ్రులకు ఒక 10 శాతం నష్టం జరిగింది తెలంగాణ ప్రజలకు. కానీ నీవు 10% కాదు 100% తెలంగాణ ప్రజలు మోసం చేశావు. ఆంధ్ర ప్రజలతో నష్టం జరగలే, సారీ ఆంధ్ర ప్రభుత్వాలతో నష్టం జరగలే, ఆంధ్ర ముఖ్యమంత్రులతో నష్టం జరగలే. ఆంధ్ర ముఖ్యమంత్రులు ఏనాడు కూడా తెలంగాణ భూములు అమ్మాయి ఏనాడు కూడా ఈ ప్రాజెక్ట్ పేరు మీద వేల కొట్టు లక్షల కొట్టు పోయే. కానీ ఉప ముఖ్యమంత్రి మీద మాత్రము 7 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. 7 లక్షల కోట్ల అప్పు చేశారు, దాంట్లో 3 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. ఎలాంటున్నా 3 లక్షల కోట్ల దోపిడీ జరిగింది హైదరాబాద్ చుట్టూ. హైదరాబాద్ చుట్టూ తరిమి పేరు మీద తరిమి పేరు పెట్టి హైదరాబాద్ చుట్టూ రైల్ ఎక్కడ పోతుంది? ఏమయ్యా అంతకు ముందు నీ కొడుకు పేరు మీద భూమి లేరు, అల్లుడి పేరు మీద భూమి లేరు, బిడ్డ పేరు మీద భూమి లేరు. కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తే హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ పేరు మీద 2000 ఎకరాలు, హరీష్ రావు మీద 2000 ఎకరాలు, కర్పక పేరు మీద 3000 ఎకరాలు, ఇట్లా 1000 ఎకరాలు నీవు కర్పబెట్టి నువ్వు రాష్ట్రం కాదా? ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మరి ఎవరికైనా భూములు వచ్చి రావాలి? ఎవరికైనా నీ పేద నిర్మలకు భూములు ఇచ్చి రావాలి? నీ పేద రెడ్ల భూములు ఇచ్చి రావాలి? నీ పేద ఎస్సీల ఎస్టీల భూములు ఇచ్చి రావాలి?
దాదాపు పది దేశాలు ఇక్కడ వచ్చిన డబ్బులు అక్కడ పెట్టుబడి పెట్టి పది దేశాలన్న. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటకు వస్తాయి, తొందరపడకండి. ఇది ఆరోపణ నేను చేయడమే. ఇది వాస్తవం కాదా అంటున్నా? దేవాలయానికి సిద్ధం. నువ్వు హైదరాబాద్ దాటి పోలేను, ఢిల్లీ దాటి పోలేనప్పుడు అది శ్రమం ఆరుగుల కోసం సిద్ధం చేస్తాను కదా. నేను మీడియా మీద జరుగుతున్నా అమెరికాలో పెట్టిండు, లండన్ లో పెట్టిండు, దీవులలో పెట్టచ్చిండు. మరి నేను కూడా తక్కువ ఎందుకు? నేను సింగపూర్ లో పెట్టాను అన్ను పెట్టాను అంటే ఏంటి? ఏమయ్యా, ఈ దేశాన్ని పరిపాలించిన ఈ 70 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన ఆంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర కూడా అంత డబ్బు లేదు. కానీ కేసీఆర్ కుటుంబం దగ్గర మాత్రం 3,00,00,000 కోట్ల డబ్బును దోషించారయ్యా. ఇది వాస్తవం చెప్తున్నా. ఎక్కడి వంట దుబాయ్లో కవితకు ముందు ఇల్లు ఎక్కడి? 180 కోట్లకు ఒక ప్లాట్ కొని 180 కోట్లకు ఒక ప్లాట్ కొని 500 కోట్లతో 3 ప్లాట్లు కొని ఎక్కడి ఆ డబ్బంత? అక్కడ దుబాయ్ రాష్ట్ర కంపెనీలలో అక్కడ పెట్టుబడి ఎక్కడ నుండి వచ్చింది? 50,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు? ఎక్కడ నుండి వచ్చిందని మేము అడుగుతున్నాం. అమెరికాలో అమెరికా కంపెనీలలో కేపీఆర్ కు అక్కడ నౌకరీ తీసుకోలేనయ్యా. అక్కడ పోయి మరి 1,000 కోట్ల రూపాయలు అక్కడ కంపెనీలలో పెట్టుబడి పెట్టొచ్చినట్టు ఎక్కడ నుండి వచ్చింది డబ్బు? ఇవ్వడం కోసం ఈ డబ్బు అంతా అంటే రాష్ట్ర ప్రజలు దోషిన డబ్బే కదా. అదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ఇట్లా, బీజేపీ పార్టీ ఇట్లా, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి అట్లనే ముందు కనీసం సిగ్గన్ పోయాలని ఈ రాష్ట్రంలో జీరో వేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసామని అనుకోవాలి. తెలంగాణ ఉద్యమాకర్ల శ్రమ ఈ డబ్బంత ఎక్కడి? ఎవరి కోసము? తెలంగాణ ఉద్యమాకర్ల శ్రమ, ఈ తెలంగాణ ప్రజల శ్రమ, వీళ్ళ చెమట చుక్కలు మొత్తం దోషేసి నేను ఇతర దేశాలలో పట్టుబడి పెట్టాను. ఎవరు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ క్యాబినెట్ ఎవరున్నారు? శ్రీనివాస్ యాదవ్. నీ క్యాబినెట్ ఎవరున్నారు? కళ్యాణ్ శ్రీయాదవ్. నీ క్యాబినెట్ ఎవరున్నారు? అనేక మంది తెలంగాణ వ్యతిరేకించిన నీ క్యాబినెట్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాకారులు నీ క్యాబినెట్ లో ఉన్నారు. అవే తెలంగాణ ఉద్యమాకారులు నీ క్యాబినెట్ లో ఉన్నారా? నీ ప్రభుత్వం ఏమని చెప్పావు? ఏమని చెప్పావు? ఆనాడు విద్యార్థులను ఉద్యమాకారులను అందరినీ గుర్తులు పెట్టి దగ్గర గ్రంథం గారు రండి అందరూ కూర్చుని మాట్లాడుకున్నాం. రేపు తెలంగాణ వస్తే తెలంగాణ ప్రభుత్వం అందరం భాగస్వామ్యం చేస్తాం ఖచ్చితంగా. ఇది నమ్మాలి. నేను ఒక్కనే కాదు, ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు మాట్లాడేటప్పుడు, అందరూ ఉన్నారు మాట్లాడేటప్పుడు. ఏమైంది అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైంది భాగస్వామ్యం ఏమైంది తెలంగాణ ప్రభుత్వంలో? లేదు. ఇక ఇంకో విషయం, కోదండరాములు దగ్గర పెట్టుకున్నాడు. కోదండరాములు గారిని దగ్గర పెట్టుకొని 5 ఏళ్ళు 2014 దాకా నువ్వు చేసి చేరిపోయిన ముందు నేను టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉంటా. నేను నిధి నిబద్ధలు వచ్చి మాట్లాడు. నా టీఆర్ఎస్ నిధి నిబద్ధలు నువ్వు వచ్చి టైం పెట్టుకొని మాట్లాడు. ఇదో ఇది ఏమైనా నిజమైన ఉద్యమాకాల పరిస్థితి ఏంటి? కదా ఇలా నిజమైన ఉద్యమకాల పరిస్థితి ఏంటి? అరే రోడ్డు నీరుకి వచ్చి 2014 దాకా రోడ్ల మీద ఉండి అన్ని జిల్లాల్లో ప్రైవేట్ సభలు పెట్టి మొత్తం నిధులు పెట్టి మొత్తం 4 కోట్ల మంది బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఉద్యమకాలంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు అంటున్నా. మరి వీళ్ళందరినీ ఈ తెలంగాణ ఉద్యమాకారాన్ని పక్కన పెట్టి ఉద్యమానికి ఉద్యమాలు చేసిన పాటలాడాలి. అదేంటో నాకు అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఉద్యమంలో పాత్ర లేదు. ఈ ఎవరో ఆ ఏసీలో నాకు తెలియదు కానీ విషయం చెప్తున్నాడు. నాకు నేను చూడలేదు. మరి రెండు కూడా అడిగినాయి.
నేను తప్పిన నమ్మదాలే ఏ సంబంధం లేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధమైనటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమానికి సంబంధమైనటువంటి పార్టీ, ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధమైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇలా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ కోసం నిరంతరంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేదాక నమ్మకూడదని సోనియా గాంధీ శ్రీనివాస్ కండానా, మేమందరం కలిసి మాధ్యాని నివాస్ కండానా, ఈ మంత్రులందరూ కోఆర్డినేషన్ చేసి అన్ని పార్టీల నుంచి శ్రీనివాస్ కండానా, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, సిపిఐ పార్టీని, ఇదే పార్టీని, వీళ్ళందరికి సంబంధించిన పార్టీని ఏకం చేసి ఒక దాటిపై తీసుకొచ్చి వీళ్ళతో మెట్టి బట్టి వీళ్ళందరినీ ఢిల్లీకి పంపిణీ. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి లేచి ఎవరే లేచి పుచ్చింది ఎవరే? నువ్వు అపోయారు నాకు ఎవరికం కాదు. చంద్రబాబు దగ్గరికి 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అప్పుడు. ఆ ప్రతిపక్ష పార్టీ లేక ఇస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పి ఆనాడు శ్రీకృష్ణ కమిటీ కానీ అక్కడ హోంమంత్రి, ఆనాడు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ గారు ఆయన అధ్యక్షత కమిటీ వేస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని లేక రావాలంటే చంద్రబాబు నాయుడికి 6 నెలలు నడిచి దండం చెప్పి కాళ్ళు నొక్కి నువ్వు లేక ఇవ్వాల్సినట్టే ఆయనతో ఆయన పాదయాత్ర వేస్తే పాదయాత్రలో పోయి ఓరే మండలు పాదయాత్రలో పోయి ఆయన పొట్టున లేక ఇచ్చేదట వెంటనే లేక ఇప్పించి వచ్చిన ఎవరికి ఇచ్చిందే తెలంగాణ కోసం ఎవరు ప్రయత్నం చేసింది, ఎవరు పోరాటం చేసిందే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఆయన చిత్తరెడ్డి ఉన్నారు, ఆయనతో కూడా లేక ఇప్పించాలంటే ఆయనతో కూడా లేక ఇప్పించింది. మరి ఈ పాత్ర ఏంటో నాకు అర్థం కాదు. ఎవరు అంటారు కేసీఆర్ కొట్టారు, కేసీఆర్ కొట్టడంతో తెలంగాణ వచ్చిందా? లేకుంటే హరీష్ రావు కొట్టడం తెలంగాణ వచ్చిందా? మీ పార్టీ కోసం ఒకే 50 కాలే మీ పార్టీని ఎదుర కోసం నువ్వు వచ్చేదాన్ని కావాలే, నువ్వు అడిగి అధికారం కోసం వచ్చాను నేను కావాలే నా కోసం లేదని, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం లేదు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం ఏం ఛాలెంజ్ చేశాను? తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం. ఏంటి ఆనాడు, ఆనాడు ప్రభుత్వంలో పాత్ర ఏంటి, ఈనాడు పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమకారులు ఎవరు? ఉద్యమకారులు ఏంటి? ఇది కాబట్టి ఇళ్ళలో కేటీఆర్ రంగు మొత్తం తెలుసు, కవిత రంగు మొత్తం తెలుసు, మరి కేసీఆర్ సంగతి మొత్తం తెలుసు. ఇక ఇంకో పేరు కవిత అనే మరి ఇద్దరు కేసులు ఏమైనా ఆమె 50 వేల కోట్లు సంపాదించిన చనిపోక మనం ఇష్టపడదు. ఇవన్నీ చెప్పుకుంటే బాగుంటుంది. ప్రతి మాధ్యాహ్నం వల్ల ఉపాధి వచ్చేసాం, మాధ్యాహ్నం ఉపాధి పెట్టి వచ్చేసాం ఏమాయో. అందుకోసమే తెలంగాణ ప్రజలు అందరూ గమనించుకున్నారు. దయచేసి ఈనాడు కూడా మా ముఖ్యమంత్రి గారికి అయ్యా కోరేది ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. రెండు వందల యాభై గజాల భూమి 20 చేసుకున్నానికి 25 లక్షలు, ఒక 25 వేల పిచ్చిని, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి. ఎందుకంటే ఉద్యమాకారంలో మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఉద్యమాకారంలో మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాకాలకు ఇస్తే నష్టమే లేదు. 250 గజాలు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. 9 తారీఖు వరకు ఖచ్చితంగా అమ్మగారి భక్తుడేవారు సోనియా గాంధీ పుట్టినరోజు గారు దయచేసి ఖచ్చితంగా 250 గజాలు ఇవ్వాలి. అదేవిధంగా 250 గజాలలో ఇల్లు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాకాంక్షలకు ఖచ్చితంగా 25 వేల చొప్పున పింఛన్ ఇవ్వవలసిందే. ఎందుకంటే ఇది నిరంతరంగా దేశ సుశుభం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు
నాయకత్వానికి. మరి ఇప్పుడు మేము ఇవన్నీ ప్రపోజల్ పెట్టాము, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి మీ టైం తీసుకుంటాం ఖచ్చితంగా. రేపు టైం తీసుకొని 6 తారీఖు కన్నా 7 తారీఖు కన్నా మరి ముఖ్యమంత్రి గారిని 7 తారీఖు కలిసేటువంటి ఖచ్చితంగా 7 తారీఖు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవన్నిటి కూడా చెప్పి ఖచ్చితంగా ఉద్యమాకాలకు ఏం చేయాలి అని చెప్పి మాట్లాడటం. ఇది 9 తారీఖు నాడు తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఆమె పుట్టినరోజు బహుమతే తెలంగాణ ఇచ్చింది 2009 ఆమె డిసెంబర్ 9 నాడు ఆమె ఇచ్చాడు. 2014 తెలంగాణ ఇచ్చాడు, మాట ఇచ్చింది తప్పలే. కాబట్టి అమ్మగారు పుట్టినరోజు వరకే తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం జరిగే విధంగా చెయ్యాలని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని నమ్ముకుంటూ మరి ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా మేము టైం తీసుకొని తెలంగాణ ఉద్యమకారులందరూ అన్ని చేయాలని చెప్పి కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యమకారులు వచ్చి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారిని కల్పించే ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.